ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ ఓపెన్గానే ఒక విచిత్రమైన ప్రకటన చేసింది పంజాబ్లో మోడీకి జనం రాకపోతేనని. అట్లాంటిది అదొక బాధ్యత రాహిత్యమైన ప్రకటన. అయితే ఈలోపు రైతు సంఘాల పేరుతో బీకేఎస్ పేరుతో వాళ్ళు మేమే చేశాం అని ఒక పక్కన, రెండో పక్కన ఖలిస్తానీ ఫోర్స్ వీళ్ళు ఎవరైతే పంజాబ్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి, పాకిస్తాన్లోని పంజాబు ఇండియాలోని పంజాబు అని ప్రకటిస్తారు. మరి పాకిస్తాన్లోని పంజాబులో ఎందుకు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకోవట్లేదు, ఆ ప్రాంతం మీద ఎందుకు ఇట్లాంటి ఉద్యమాలు చేయట్లేదు అంటే పాకిస్తాన్ వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు కాబట్టి, పాకిస్తాన్ వాళ్ళు నడిపిస్తున్నారు కాబట్టి పాకిస్తాన్లో పంజాబ్ జోలికి పోరు. ముందు ఇక్కడ దాన్ని ముక్కలు చేస్తే ఆ తర్వాత అక్కడ ఇస్తామంటే ఈ పిచ్చి అదవలు వెళ్ళి దీన్ని తీసుకెళ్ళి పాకిస్తాన్తో కలుపుతారు. అప్పుడు పాకిస్తాన్ వీళ్ళందరినీ లేపావతలు పడేసి ఇంతకుముందు సిక్కుల్ని ఓచకోత కోసినటువంటి పాకిస్తాన్కి బలి పశువుల్లా తీసుకెళ్ళి దేశాన్ని ఇస్తున్నటువంటి దరిద్రులతో కూడినటువంటి వాళ్ళు ఇప్పుడు తాజాగా ఓ ప్రకటన, దీని వెనకాల మేమే ఉన్నాం, ఇంకా బుద్ధి చెప్తాం ప్రధానమంత్రికి అన్నటువంటిది.